Hi, welcome to Business Weekend. మార్కెట్లు జోరు మీద ఉండడంతో ఈ ఏడాది వివిధ కంపెనీలు నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాగా అక్టోబర్ నవంబర్ నెలల్లో భారీ సంఖ్యలో ఐపీఓకు వచ్చేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలే అధిక స్థాయిలో ఉన్నాయి. బుల్ జోరుతో ఐపీఓకు వచ్చేందుకు అధిక సంఖ్యలో కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయి. ఏడాది ఇప్పటి వరకు వచ్చిన ఐపీఓల్లో మెజారిటీ సంస్థలు క్లిక్ అవడంతో మరికొన్ని కంపెనీలు దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి నిధుల సమీకరణపై దృష్టి పెట్టాయి. ఈ జాబితాలో పాలసీ బజార్, ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్, నైకా, సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్, మొబిక్విక్ సిస్టమ్స్, నార్థన్ ఆర్క్ క్యాపిటల్, ఫిక్సిగో, సైఫర్ ఫుడ్స్, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, స్టెరిలైట్ పవర్, రేట్ గేన్ ట్రావెల్ టెక్నాలజీస్, సుప్రియా లైఫ్ సైన్స్ తో పాటు మరికొన్ని కంపెనీలు తదితర సంస్థలు ఉన్నాయి. ప్రైమరీ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయి. 2017లో నమోదైన చారిత్రాత్మక రికార్డులు ఏడాది బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. 2017లో 36 కంపెనీలు ఐపీఓ ద్వారా 67,147 కోట్ల నిధులను సమీకరించగా ఏడాది వివిధ కంపెనీలు 100,000 కోట్లకు పైగా నిధులను సేకరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 40 కంపెనీలు దాదాపుగా 67,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించగా అక్టోబర్ నవంబర్లో దాదాపు 30 కంపెనీలు దాదాపుగా 45,000 కోట్ల నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఎల్ఐసి సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా తమ ఐపీఓకు న్యాయ సలహాదారుగా సిరిల్ అమర్చంద్ మంగళ దాస్ ను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు దీపం విభాగం ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐపీఓకు రానుంది ఈ సంస్థ. ఎల్ఐసి 1,00,000 కోట్ల ఐపీఓను చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది మార్కెట్ చరిత్రలోనే అత్యధికం కావడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఈ రికార్డును తిరగరాసి మరికొన్ని కొత్త రికార్డులను ఐపీఓ మార్కెట్ నమోదు చేసే అవకాశం ఉంది. ProfitYourTrade.in తెలుగు ఇన్వెస్టర్లకు ట్రేడర్లకు సుపరిచితమైన పేరు. రోజువారీ మార్కెట్ సమాచారంతో పాటు స్టాక్ మార్కెట్ దిగ్గజ ఎర్నలిస్టులు అందించే రికమెండేషన్ సర్వీస్తో తెలుగు రీడర్లకు సుపరిచితమైన ProfitYourTrade.in ఇప్పుడు సరికొత్త అప్డేట్స్తో సిద్ధమవుతోంది. సబ్స్క్రైబర్లకు చక్కని లాభాలు అందిస్తూ అతి తక్కువ సమయంలోనే వేగంగా దూసుకుపోతోంది ProfitYourTrade.in. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాల్సిన పెట్టుబడి సాధనంగా టీవీ 5 న్యూస్ ఛానల్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ లు తెలుగు ప్రేక్షకులందరికీ మార్గదర్శకం చేస్తున్నాయి. ప్రతిరోజు ఆకట్టుకునే బిజినెస్, స్టాక్ మార్కెట్ కథనాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగే వ్యాపార వాణిజ్య అప్డేట్స్ అందిస్తూ ఆకట్టుకుంటున్న మీ అభిమాన సంస్థ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ మార్కెట్ సిఫారసుల కోసం ప్రత్యేక సర్వీస్ ను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. మార్కెట్ దిగ్గజాలు అందించే రికమెండేషన్ సర్వీస్ ను ఉపయోగించుకుంటున్న ఎంతో మంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాలను అందిపుచ్చుకుంటున్నారు. ప్రతి వారం లాంగ్ టర్మ్ రికమెండేషన్స్ ను, రోజువారీ టెక్నికల్ రికమెండేషన్స్ ని ఇస్తూ గత 5 ఏళ్లుగా సి కుటుంబరావు, బి రాజేంద్ర వంటి దిగ్గజ ఎర్నలిస్టులతో ఈ సేవలు అందిస్తుండగా అనేక స్టాక్స్ ఇప్పటికే మల్టీబ్యాగర్లుగా మారి మదుపర్లకు మంచి లాభాలను పంచాయి. టెక్నికల్ విభాగంలో ఇంట్రాడే పొజిషనల్ సర్వీసులను కూడా ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ అందిస్తోంది. వెల్త్ క్రియేషన్లో ఈ సర్వీస్లో మీరు భాగస్వాములు కావడం అనేది తప్పనిసరి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ కనుక మీరు వెళ్తే చాలా సులభంగా జాయిన్ అయిపోవచ్చు. నెట్ బ్యాంకింగ్ కానీ లేకపోతే మీ దగ్గర క్రెడిట్ కార్డు కానీ ఈ రెండింటిలో ఏది ఉన్నా కూడా యూ కెన్ జాయిన్ త్రూ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి. వివరాలన్నీ అందులో ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రైసింగ్ పెరుగుతోంది, సో అందువలన ఇవాళ రేపు కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం. ఈ 2 రోజుల్లో తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మంచి రికమెండేషన్స్ మనం రాబోయే రోజులు అందించబోతున్నాం. ఇవన్నీ కూడా సబ్స్క్రైబర్స్కి చాలా చాలా బెనిఫిషియల్ ఇన్ ది లాంగ్ రన్. ఇన్వెస్టర్లకు భారం కాకుండా ఉండేలా అతి తక్కువ రుసుముతో సర్వీసులు అందిస్తున్న ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సంస్థను ప్రారంభించిన 5 సంవత్సరాల తర్వాత తొలిసారి సబ్స్క్రిప్షన్ ఫీజులను పెంచాలని నిర్ణయించింది. ఈ సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్ రుసుమును స్వల్పంగా పెంచాలని నిర్ణయించారు.
హైదరాబాద్ లో మరో ప్రాపర్టీ షో ప్రారంభమైంది. డ్రీమ్ హోమ్ కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం నిన్న ట్రేడ్ ఆ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో రేపటి వరకు జరగనున్న ట్రేడ్ ఆ ప్రాపర్టీ షోలో హైదరాబాద్ కు సంబంధించిన దాదాపు అన్ని ప్రముఖ రియాలిటీ సంస్థలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ సంస్థలు, ఇంటీరియర్ డెకరేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు సంబంధించిన సంపూర్ణ సమాచారంతో ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నామని ట్రేడా ప్రతినిధులు చెప్తున్నారు. ఇక్కడ నాకుతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఇంతవరకు ఈ లెవెల్ ఆఫ్ స్టాల్స్ కానీ, ఇంత బిగ్గెస్ట్ లెవెల్ ఆఫ్ స్టాల్స్ కానీ, ఇంత వండర్ఫుల్ డిజైన్ స్టాల్స్ కానీ మీరు ఎక్కడ చూసుండరు. హైదరాబాద్ ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 500 సుమారు ప్రాజెక్ట్స్ మీకు డిస్ప్లేలో ఉన్నాయి. ఇవన్నీ కనుక కంప్లీట్ అయిపోతే హైదరాబాద్ విల్ బికమ్ బెటర్ దాన్ మ్యాన్హాటన్, బెటర్ దాన్ దుబాయ్, బెటర్ దాన్ సింగపూర్ ఆర్ న్యూయార్క్. ఆ లెవెల్కి మనం తీసుకుపోతాం. మీరు మరి ప్రతి స్టాల్ని వీక్షించండి, ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో చూడండి. ఈ నలుగురికి మీడియా ద్వారా తెలియజేయని మెసేజ్, మీరు హైదరాబాద్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి రిటర్ను, హైయెస్ట్ రిటర్ను కంపేర్ టు ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా వస్తుందని మేము దావాగా చెప్తాం. ఇక్కడ కనిపిస్తున్న బిల్డర్స్ చాలామంది బిల్డింగ్స్ మా అమ్మ కొనడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు తీసుకొచ్చి కొంటానే ఉంటుంది. అండ్ ఈరోజు ఇక్కడ స్టేజ్లో నిలబడ్డం, దాని గురించి నేను మాట్లాడదాన్ని ఎప్పుడు అనుకోలేదు. థ్యాంక్స్ అమ్మా. అండ్ నా ఇన్వెస్ట్మెంట్ మాత్రం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసినందుకు. హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. అండ్ వీళ్ళ విజన్కి అంటే ఒక అన్ని ప్లాట్ఫామ్స్ మీద తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ పెట్టాలి, దానికి ట్రెడ్ అని పేరు పెట్టాలి, దానికి ఒక అసోసియేషన్, నాన్ ప్రాఫిటబుల్ అసోసియేషన్గా ఉండడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీ అందరికీ. హైదరాబాద్ లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ట్రేడ్ ఎక్స్పో 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ ఎక్స్పోను ది ట్రేడ్ షో కంపెనీ దీనిని నిర్వహిస్తోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగానికి సంబంధించిన అందరినీ ఒకచోటకు చేర్చడమే తమ ఎక్స్పో లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. తొలిసారిగా ఈ రంగానికి సంబంధించిన దాదాపు 20 కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి. ఈ ఎక్స్పోలో సందర్శకులు ఉచితంగా పాల్గొనవచ్చని, జాతీయ అంతర్జాతీయ ఉత్పత్తులను, సేవలను తిలకించడానికి అవకాశముందని ఎక్స్పో నిర్వాహకులు చెప్తున్నారు. We will be having all players in the ecosystem participating in this event. So we will have vehicle manufacturers in the two-wheeler side, in the three-wheeler segment, bus manufacturers, and also we will have few four-wheeler companies participating. And we will also have a lot of startups in this space, in the design side. And we invite many more players to join in and participate. And also we invite walk-in from all the entrepreneurs who want to know more in this space and understand this industry and who wish to start up something in this space. And from the government side, we have provided a lot of incentives on the buying side as well as on for the manufacturers to set up shops here. So this is the right moment and right time to promote and market this industry and as well as to do networking in this space. So once again, we invite everyone to walk in and see the latest in this industry and see what all innovations has been happening from the component manufacturing side or be it from the different electronics side in this industry. Aur Telangana mein first Hyderabad ka first EV exhibition hai. Isse pehle electrical vehicles ke bare mein zyada kisi ko information nahi tha. So hum government se milne ke hum ye ek prayas kar rahe hain. We are trying to create that bridge and clear all the doubts about electrical vehicles manufacturing se leke we are clearing all the doubts whatever they have. 18 se 20 companies confirm aa rahi hain isme. Aur Hyderabad se thode hai, local manufacturers hai aur out of India ke bhi hai, international players bhi hai, domestic hai, so pan India se bhi aa rahe hain. ఈ వాతావరణ ప్రదూషాన్ని, కాలుష్యాన్ని మనం తగ్గించాలంటే మనకు ఒకటి ఒక ప్రత్యామ్నాయం ఈవీ వెహికల్స్ వాడడం అనమాట. ఈవీ వెహికల్స్ వాడేదానికి చాలామంది చుముకత చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది కొంచెం గ్యాప్ ఉంది. ఆ నాలెడ్జ్ గ్యాప్ని మనం ఈ ట్రేడ్ ఎక్స్పో ద్వారా వాళ్ళ సందేహాలను తీర్చి వాళ్ళని ఈవీ వెహికల్ కొనే విధంగా ఉపయోగించడానికి పరికొస్తుంది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం.
నిఫ్టీ చూస్తే కనుక మనకి గత 8 వారాలుగా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ తర్వాత ఓవర్ బాట్ పొజిషన్ కి వెళ్ళటం కూడా మనం ఎప్పటి నుంచి అనుకున్నాము. సర్దుబాటు ఎప్పటి నుంచి రావాల్సిన ఎక్స్పెక్టెడ్ సర్దుబాటు ఇవాళ ఈ వారం రావడం కూడా మనం చూసాము. నిఫ్టీ ఇంకా మనకు ఒక మైనర్ కరెక్షన్ అనేది ఉందనుకోవచ్చు. ఇండెక్స్ వైస్ చూస్తే కనుక ఓవరాల్ గా మనకు అరౌండ్ 3% వచ్చింది కాబట్టి ఇంకా ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ జోన్ లోనే ఉందనుకోవచ్చు టెక్నికల్ గా. కానీ ప్రస్తుతానికి నిఫ్టీ 17500 పైన ఉంది కాబట్టి 17700 దగ్గర ఒక సపోర్ట్ కూడా ఉంది. ఆ సపోర్ట్ లెవెల్లో ఈ రెండు నెక్స్ట్ రెండు మూడు ట్రేడింగ్ సెషన్స్ లో మార్కెట్ ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి. ఒకవేళ కనుక 17400 దగ్గర కనుక బ్రేక్ అయిందంటే మటుకు మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంది. అప్పుడు నెక్స్ట్ మేజర్ సపోర్ట్ 17000కి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 37000 స్థాయి దగ్గర క్లోజ్ అయింది. 36800 దగ్గర గట్టి మద్దతు ఉంది. ఒకవేళ 36800 కూడా బ్రేక్ అయిందంటే కనుక ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ముఖ్యంగా మనకి ఎనర్జీ ఇండెక్స్లో చూస్తే కనుక ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ రిలయన్స్ ఓఎన్జీసీ గెయిల్ ఈ మూడు కూడా ఒక మంచి అప్ ట్రెండ్లో ఉండడం కూడా మార్కెట్కి కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బీపీసీఎల్ హెచ్పీసీఎల్ ఐఓసీ ఈ మూడు కూడా బాగా పెరిగాయి. ఇవి కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తున్నాయి షార్ట్ టర్మ్లో. హై లెవెల్లో పిఎస్సీ బ్యాంక్స్ అంటే ప్రస్తుత లెవెల్స్లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ వారం కొంచెం ఈ లెవెల్లో ఆగి కొంచెం కన్సాలిడేషన్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హై లెవెల్లో పిఎస్సీ బ్యాంక్స్ని ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. గత కొన్ని నెలలుగా కంటిన్యూస్ అప్ ట్రెండ్ తర్వాత ఈ వారం ఐటీ స్టాక్స్లో ఒక కరెక్షన్ కనిపించింది. మెటల్స్ ఫార్మా గత కొన్ని వారాలుగా ఒక సైడ్ వేస్ డౌన్ ట్రెండ్లో చూసాము. ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ తర్వాత స్లైట్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి నేను అనుకోవడం బహుశా ఫార్మా అండ్ మెటల్స్లో కొంచెం ర్యాలీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో వీటిలో ఫ్రంట్ లైన్ కౌంటర్స్లో పొజిషన్కి కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా ఈ వారం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ కౌంటర్లో కూడా ఒక చిన్న కరెక్షన్ కనిపించింది. హై లెవెల్లో చిన్న సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్లో కొంచెం లాభాలు కనిపించాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ కనిపించింది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ ఫైనాన్షియల్ కంపెనీస్ అన్నింటిలో కూడా కొంచెం ఒక చిన్న రియాక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఈ వారం రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 425 రూపాయల్లో ఉంది. 400 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ ఉంది. ఒక చిన్న కరెక్షన్లో డిప్స్లో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బై చేసి అరౌండ్ 420 లెవెల్స్లో. అదేవిధంగా ఆర్తి ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ 2-3 వారాలు కొంచెం కన్సాలిడేషన్ తర్వాత కొంచెం టెక్నికల్గా రివర్సల్ చూసాము. సో కాబట్టి ప్రస్తుతానికి ఆర్తి ఇండస్ట్రీస్ 930-940 లెవెల్స్లో ఉంది. కాబట్టి ఒకవేళ 920 ఆ లెవెల్స్కి వస్తే కనుక ఆర్తి ఇండస్ట్రీస్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే మహీంద్రా లాజిస్టిక్స్ చూస్తే కనుక ప్రస్తుతం 730-730 రేంజ్లో ఉంది. ఈ స్టాక్లో కూడా కొంచెం స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. గత 2-3 వారాలుగా ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. సో ఈ మూడు స్టాక్స్ షార్ట్ టర్మ్లో ఒక చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. కానీ ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం కూడా ముఖ్యం. ఒడిదొడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతిపతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వీక్ వాలటాలిటీకి ప్రధాన కారణంగా చూసినట్లయితే రాబోయే ఆర్బీఐ మానిటరీ పాలసీస్లో ఏదైనా ఎప్పుడైనా ఆర్బీఐ వాళ్ళ యొక్క మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో రివర్స్ రిపో రేట్ని పెంచడానికి అవకాశాలు ఉన్నాయని వచ్చిన న్యూస్తో మార్కెట్స్ కొంచెం వాలటైల్ దిశగా పయనించడం జరిగింది. దానికి మనం వచ్చే మానిటరీ పాలసీ దాకా వేచి చూడాల్సిన అంశం కింద మనం చూస్తున్నాం. అంతేకాకుండా మార్కెట్స్కి రానున్న రోజుల్లో ప్రధానంగా Q2 ఎర్నింగ్స్ ప్రధాన భూమిక పోషించబోతున్నాయి. కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ వచ్చే వారం నుంచి రిలీజ్ కాబోతున్నాయి. సో కంపెనీస్ Q2 ఎర్నింగ్స్ కనుక పాజిటివ్గా ఎక్స్పెక్టేషన్స్కి అంచనాలకి రీచ్ అయినట్లయితే డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుత లెవెల్లో కూడా సస్టైన్ అయ్యి ఫర్దర్ న్యూ హైస్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. నిఫ్టీ 17,500 లెవెల్, 17,450 లెవెల్ అనేది ఇవి క్రూషియల్ జోన్స్ కింద మనం చూడాలి. ఓవరాల్గా మనం 30-day మూవింగ్ యావరేజ్ కనుక చూసినట్లయితే నిఫ్టీకి 17,250 అనేది ప్రధాన సపోర్ట్ జోన్ కింద చూడాలి. సో 17,250 జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్. ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితేనే మార్కెట్కి ఫర్దర్ కరెక్షన్ అనేది వారంటెడ్ కింద మనం చూడాలి. ప్రస్తుతం అయితే మార్కెట్ ఓవరాల్గా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఇన్వెస్టర్స్ వాల్యూ బయింగ్ చేయండి. ఎక్కడైతే క్వాలిటీ కంపెనీస్ డౌన్ అవుతున్నాయో అటువంటి స్టాక్స్లో మళ్ళీ చెరీ పికింగ్ చేయడం మంచిది. మనం స్టాక్ స్పెసిఫిక్గా చూసినట్లయితే ఈ వారం మనం అడ్వైజ్ చేయబోతున్న స్టాక్ మ్యాక్రోటెక్ బిల్డర్స్, దీన్ని లోదా కింద కూడా మనం నార్మల్గా అంటూ ఉంటాం. ప్రస్తుతం ఈ స్టాక్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం 1050 నుంచి 1100 రేంజ్లో ట్రేడ్ అవుతున్నాం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇండియా యొక్క రియల్ ఎస్టేట్ స్టాక్ కనుక చూసినట్లయితే గ్లోబల్ పిఎస్ అంటే ఏషియా పసిఫిక్ రీజన్లోని
రియాలిటీ స్టాక్స్ తో కంపేర్ చేస్తే కనుక ఇండియాలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాం మనం చూస్తున్నాం. లోధా ప్రస్తుతం ఒక ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ బిల్డర్ కింద మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం కనుక లోధా ఈ స్టాక్ ని 1050 నుంచి 1100 రేంజ్ లో ఎటువంటి డిప్ వచ్చినా స్టాక్ ను కనుక అక్యుములేట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా రానున్న నెక్స్ట్ 3-4 క్వార్టర్స్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎవరైనా లాంగ్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం 17,326 కీలకమైన సపోర్ట్ ఉంది. సో అది స్టాప్ లాస్ పెట్టుకొని మనం లాంగ్ బిల్డప్ చేయొచ్చు. ఇన్ కేస్ 17,326 కింద డ్రాగ్ అవుతే మాత్రం 17,212 దాకా వచ్చే ఆస్కారం నెక్స్ట్ వీక్ కనిపిస్తుంది. సో మనకి హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం 17,622 ఎబో ట్రేడ్ అవుతేనే అక్కడ నుంచి 17,800 దాకా వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది. అపార్ట్ ఆఫ్ దట్ నెక్స్ట్ వీక్ రేంజ్ చూస్తే మాత్రం 17,300 నుంచి 17,800. సో ఈ 500 పాయింట్స్ అప్రెషన్లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీలో బీ కాషియస్ ఉండాలని నా అభిప్రాయం. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 37,225. సో మనకి 20 డిఎంఏ బార్ వాల్యూ చూసుకుంటే మాత్రం 37,201. సో ఇది కూడా మనకి స్ట్రాంగ్ క్లోజింగ్ అయింది. బట్ ఫ్రైడే రోజు లో అనేది చాలా కాషియస్గా పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ వీక్ దీనికి రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 36,800 నుంచి 38,112. సో ఈ 1300 పాయింట్స్ ర్యాలీలోనే ఉండే ఆస్కారం, ఈ 1300 పాయింట్స్ అబ్రేషన్స్లోనే ఉండే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసుకుంటే మాత్రం ప్యాకింగ్ ఫుడ్ స్టాక్స్లో కేఆర్బిఎల్ స్టాక్ కొంతకాలం నుంచి ఒక కన్సల్టేషన్ అయ్యి సో మంచిగా ప్రీవియస్ హైని కూడా బ్రేక్ ఇవ్వని ఇవ్వడం చూసామండి. సో ఇందులో మీరు ఒక లాంగ్ బిల్డప్ చేయొచ్చు. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే మాత్రం మనకి 321. సో అక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి 298 వరకు బయింగ్ ఆపర్చునిటీ తీసుకొని స్టాప్ లాస్ 296 పెట్టుకుంటే మాత్రం హయ్యర్ సైడ్ 356 అండ్ 372కి వెళ్ళే ఆస్కారం నెక్స్ట్ వన్ వీక్లో కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా వన్ షుడ్ బై ఆన్ డీప్ స్ట్రాటజీలో కేఆర్బిఎల్ స్టాక్ని బై చేయమని చెప్తాను. సో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్కి ఒకటే విజ్ఞప్తి, యాక్ట్ విత్ లెవెల్స్ అని చెప్తాను. సో ఎవరైనా లాంగ్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ, నిఫ్టీలో అయితే 17,326 అనే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫ్రైడే రోజు లో బ్రేక్ ఈవెన్ ఇస్తే మాత్రం ఒక 500 పాయింట్స్ డిప్ ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి ఏదైనా రిస్క్ ట్రేడర్స్ అయితే బై ఆన్ డిప్ స్ట్రాటజీ తీసుకొని ఫ్రైడే రోజు లో స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని నా అభిప్రాయం. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.